ఒక దావీదునడు అంటాడు, ఏ క్రిస్టియన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఆన్ హిస్ నీస్. ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడు అంటే మోకాళ్ళ మీద ఉన్నప్పుడు బలంగా ఉంటాడని ఒక దావీదునడు చెప్పాడు. బిల్లీ గ్రాహం అనే దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు ప్రపంచాన్ని ముందు గెలవాలనుకుంటే ముందు నీ మోకాళ్ళు ఉంచు అన్నాడు. వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దైవజనుడు బిల్లీ గ్రాహం గారు మోకాళ్ళ ప్రార్థన చేస్తూనే దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేసిన విధానాల్లో, ప్రార్థన చేసే విధానాలు చాలా ఉన్నాయి. కొంతమంది కూర్చుని ప్రార్థన చేస్తారు, కొంతమంది పడుకుని ప్రార్థన చేయొచ్చు, కొంతమంది నిలవబడి ప్రార్థన చేయొచ్చు, కొంతమంది నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చు, లేదా ఉద్యోగం నిర్వహిస్తూ ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు. ఇలా ప్రతి సందర్భంలో ప్రార్థన అనేది మనము ఏ విధానంలో చేస్తున్నామనేది ప్రశ్న కాకపోయినప్పటికీ కూడా, క్రైస్తవ జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థనను అలవర్చుకోవాలంటే అవకాశం ఉన్న ప్రతిసారి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం చాలా ఆవశ్యకత. లేదంటే కొన్నిసార్లు మరి నేను మంచం మీద పడున్నానండి, బెడ్ రీడన్ అండి, నేను కిందకు దిగలేనండి, అప్పుడు మంచం మీద పడుండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అంటే ఖచ్చితంగా వింటాడు.